విషయం ఏంటంటే ప్రియపడలారా, మీకు ఒక గుడ్ న్యూస్ తెలియజేయాలనుకుంటున్నా. అదేంటంటే ఈ బుధవారం ఫిబ్రవరి 14 తపస్ కాలము మనం ప్రారంభిస్తూ ఉన్నాం. లోకవ్యాప్తంగా యాష్ వెనస్డే ఫిబ్రవరి 14 మనం కొనియాడుతూ ఉన్నాం. మార్చి 31 ఈస్టర్ పండుగ, పునరుద్ధాన పండుగ. ఈ తపస్కాల దినాలలో ప్రియులారా, మన ఈ ఫాదర్ బెన్నీ ఎస్ వీరిని యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం 6 అంత్య దిన సిద్ధపాటు, అంత్యదిన అంత్యకాల సిద్ధపాటు అని ఒక ప్రత్యేక ఆత్మీయ పొరుగు ప్రోగ్రాంని ఏర్పాటు చేస్తూ బైబిల్ని ఆధారం చేసుకుంటూ దేవుని యొక్క వాక్య సందేశాన్ని ఆలగించడానికి ఇలా మీకు మంచి అవకాశము. దివ్య సప్రసాద సన్నిధిలో ఆ త్రైత్వ దేవుని ఘనపరచి స్తుతించి మహిమపరచటానికి ఒక మంచి అవకాశము. మన కుటుంబాలలో, మన సమాజములో, పారిష్లో, చుట్టుపక్కల నడుచున్నటువంటి ఒక్కొక్క రియాలిటీని, నిజాయితీని స్మరించుకోవటానికి, జ్ఞాపకం ఉంచుకోవటానికి ప్రార్థించిన ఒక మంచి అవకాశము. మన భారతదేశంలో లోకవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయమైనటువంటి, పొలిటికల్, మతపరమైనటువంటి రకరకాల విషయాలని సీరియస్గా భయముతో ఉణుకుతో అర్థం చేసుకోవటానికి ఒక మంచి అవకాశము. ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మ క్రియలని 3 కట్టబడి ఉన్నటువంటి తపస్కాలంలో ప్రవీలరా, ప్రతిదినం యాష్ వెనస్డే నుంచి ఈస్టర్ పండుగ వరకు ఫాదర్ బెన్నీ ఎస్ విని యూట్యూబ్ ఛానల్లో నేను, మా టీం నడిపించబోతున్నటువంటి అంత్యకాల సిద్ధపాటు అనే ప్రోగ్రాం కోసం మీరు డైలీ ఎదురు చూస్తూ ఉండండి. ఎవ్రీడే ఈవినింగ్ 6 to 7 1 సేపు మాత్రమే. దేవసప్రసాద్ ఆరాధన, స్తుతి, మహిమ పాటలు, దేవుని యొక్క వాక్య ధ్యానము, మీ అవసరాల కోసం ప్రార్థన, చివరికి దివ్యసప్రసాద ఆశీర్వాదం. ఈ గంట సేపు ప్రతిరోజు తపస్కాలం అంతయు మేము మీకోసం, మీ ఆత్మీయ ఎదుగుదల కోసం, మీ అభిషేకం కోసం, వాక్య ధ్యానం కోసం, అంత్యకాల సిద్ధపాట కోసం పిల్లరా ఎదురు చూస్తూ ఉండండి. ఈ సందేశము మీకు తెలిసిన ఒక 10-20 ఆర్సీఎం సంఘస్థులకి, దేవుని బిడ్డలుగా తెలియచేయండి ప్రియులరా. అది కూడా ఒక సువార్త పరిచర్యనే. నేను చెప్తున్న సందేశం మీరు వింటూ ఉన్నారు, కానీ ఎవరైతే ఈ యూట్యూబ్ను చూడలేదో వారికి తెలియదు. తపస్కాలములో కనీసం ఇంకొక 10, 10 1 సేపు ఆరాధనకి నడిపించడానికి ఒక చిన్న పాత్రగా దేవుని చేతులు మీరు మారండి. మీ ద్వారా ఒక కుటుంబం బాగుపడితే, మీ ద్వారా ఒక మనిషి దేవుని దగ్గరకు ఆకర్షితులైతే, మీ ద్వారా 1 ఆరాధన ఒక కుటుంబాన్ని, ఒక హృదయాన్ని మార్చేస్తే ప్రియులారా, అది పెద్ద సువార్త పరిచర్య అవుతుంది. ఒక మనిషిని రక్షణ మార్గానికి నడిపించేవారుగా మీరు తయారవుతారు.